హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నవంబర్ 4th week 2019కు సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహించిన మొదటి సిటీటీటీఎక్స్ అంటే కౌంటర్ టెర్రరిజం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏమిటి? ఆన్సర్, క్వాద్ దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ ఆర్థిక కనెక్టివిటీని వేగవంతం చేయడానికి 5వ భారత్ యూరప్ 29 బిజినెస్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీ భారతదేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్తో 200,000 గ్రామ పంచాయతీలను అనుసంధానించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుంది? ఆన్సర్, 2020 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 నుంచి 2023 సంవత్సరంలో 15 నుంచి 30 ఏళ్ళ యువ శ్రామికులు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందినవారుగా ఉంటారు? ఆన్సర్, ఉత్తరప్రదేశ్. ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2019 నుంచి 2023 సంవత్సరంలో 15 నుంచి 30 ఏళ్ళ యువ శ్రామికులు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందినవారు ఉంటారు? ఆన్సర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2019 మెజరింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం అనేటటువంటి నివేదిక ప్రకారం 2018లో ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్, భారత్ యొక్క ర్యాంక్ 7వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2019 మెజరింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఇది అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం. నెక్స్ట్ వన్, ప్రాస్పెరిటీ అండ్ ఇంక్లూజన్ సిటీస్ సీల్ అండ్ అవార్డ్స్ జాబితా 2019లో 83వ స్థానం పొందినటువంటి భారతీయ నగరం ఏమిటి? దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రాస్పెరిటీ అండ్ ఇంక్లూజన్ సిటీ సీల్ అండ్ అవార్డ్స్ జాబితా 2019లో 83వ స్థానం పొందిన భారతీయ నగరం ఏంటంటే బెంగళూరు నగరం. నెక్స్ట్ వన్, MK-45 నావికాదళ తుపాకులను $1 బిలియన్ ఏ దేశం భారత్కు విక్రయిస్తున్నట్లుగా ఆమోదాన్ని తెలిపింది? ఆన్సర్, యుఎస్ఏ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, OECD ఎకనామిక్ అవుట్లుక్ 2019 నివేదిక ప్రకారం 2020 ప్రపంచ జీడిపి వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్, 2.9% అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియాలో జరిగినటువంటి 11వ ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 90 కేజీల విభాగంలో మిస్టర్ ఇండియా 2019 టైటిల్ను గెలిచినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్, చిత్తాహ్రేష్ నటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2019గా ప్రకటించింది? వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2019గా ప్రకటించిన పదం అదేంటంటే క్లైమేట్ ఎమర్జెన్సీ అనేటటువంటి పదాన్ని.
నెక్స్ట్ క్వశ్చన్, భారత నావికాదళంలో 2019 డిసెంబర్ 2వ తేదీన చేరినటువంటి మొదటి మహిళా పైలట్ ఎవరు? ఆన్సర్ శివంగి. శివంగి. నెక్స్ట్ క్వశ్చన్, రాయ్ బరేలీ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రారంభించినటువంటి పత్రాలను ఒక చోట నుంచి మరొక చోటుకు రవాణా చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారి మానవ వెన్నెముక లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో పేరేమిటి? ఆన్సర్ సోనా 1.5 అనేటటువంటి రోబో. ఈ రోబో ఏంటంటే రాయ్బరేలీ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రారంభించిన పత్రాలను ఒక చోట నుంచి మరొక చోటుకు రవాణా చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా మానవ వెన్నెముక లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డటువంటి రోబో సోనా 1.5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, గుజరాత్ రాష్ట్రంలోని కరీం షాహీ ప్రాంతంలో 3000 ఏళ్ల నాటి ఇనుప యుగానికి చెందినటువంటి అత్యంత పురాతన ఆధారాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏ సంస్థకు చెందినవారు? ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్ సంస్థకు చెందినవారు. నెక్స్ట్ వన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫోరం ఆఫ్ యంగ్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్స్ 2020కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏమిటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫోరం ఆఫ్ యంగ్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్స్ 2020కి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎక్కువ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పొంది దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన స్టేట్ ఏమిటి? ఆన్సర్ గుజరాత్. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఆమోదాన్ని తెలిపింది? ఆన్సర్ 6. 6 ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఆమోదాన్ని తెలిపింది. నెక్స్ట్ వన్, నీటి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జల్ సంరక్షణ్ అభియాన్ను మరింత ప్రోత్సహించడానికి విడుదల చేసినటువంటి చిన్న డాక్యుమెంటరీ చిత్రం పేరు ఏమిటి? ఆన్సర్ శిఖర్ సే పుకార్ అనేటటువంటి చిన్న డాక్యుమెంటరీ చిత్రం. నెక్స్ట్ వన్, నోమురాస్ విడుదల చేసినటువంటి ఆహార దుర్బలత్వ సూచి 2019లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ భారత్ యొక్క ర్యాంక్ 44వ ర్యాంక్. నెక్స్ట్ వన్, 2వ భారత ఆసియాన్ ఇన్నోటెక్ 2019 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ దావోలో జరిగింది, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకారం 2020 ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంత? ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకారం 2020 ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత యొక్క జీడిపి ఎంత? ఆన్సర్ 4.7%. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ అజూర్లో ఎన్విడియా విడుదల చేసినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద జీపీయు యాక్సిలరేటెడ్ క్లౌడ్ బేస్డ్ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఎన్డీవీ టూ. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని సాంబర్ సరస్సులో
18,000 వలస పక్షుల సామూహిక మరణాలకు కారణం ఏమిటి? ఆన్సర్, ఏవియన్ బొటులిజం అనేది కారణం. నెక్స్ట్ వన్, ద థర్డ్ పిల్లర్ మార్కెట్ అండ్ ద స్టేట్ లీవ్స్ ద కమ్యూనిటీ బిహైండ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ద థర్డ్ పిల్లర్ మార్కెట్ అండ్ ద స్టేట్ లీవ్స్ ద కమ్యూనిటీ బిహైండ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, రఘురామ్ రాజన్ గారు దీని యొక్క ఈ పుస్తకం యొక్క రచయిత. నెక్స్ట్ వన్, ఫిట్ ఇండియా వీక్ను ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, డిసెంబర్ మొదటి వారంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2016, 2017, 2018 సంవత్సరాలలో భారతీయులు అత్యధికంగా పర్యటించిన దేశం ఏమిటి? ఆన్సర్, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, మొదటి గ్లోబల్ బయో ఇండియా 2019 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీ, ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2019 గెలుచుకున్నటువంటి భారతీయ జర్నలిస్ట్ ఎవరు? ఆన్సర్, నేహా దీక్షిత్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2019 గెలుచుకున్నటువంటి భారతీయ జర్నలిస్ట్ ఎవరంటే నేహా దీక్షిత్. నెక్స్ట్ వన్, కేరళ బ్యాంకు ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా అంటే సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, పిఎస్ రాజన్ గారు నియమితులయ్యారు. పిఎస్ రాజన్. నెక్స్ట్ వన్, జీవించడానికి వీలు లేనటువంటి డల్లాల్ జియోథర్మల్ ఫీల్డ్ ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్, ఇథియోపియా దేశంలో ఉంది. డల్లాల్ జియోథర్మల్ ఫీల్డ్ అనేది ఇథియోపియా దేశంలో ఉంది. నెక్స్ట్ వన్, తొలి ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్ 2022 ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏమిటి? ఆన్సర్, బెల్గ్రేడ్ సెర్బియా దేశం. నెక్స్ట్ వన్, డేవిస్ కప్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది ఎవరు? ఆన్సర్, రాఫెల్ నాదల్ గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం 2019 నేపథ్యం ఏమిటి? ఆన్సర్, ఆరెంజ్ ద వరల్డ్ జనరేషన్ ఈక్వాలిటీ స్టాండ్స్ అగేనెస్ట్ రేప్ అనేటటువంటి నేపథ్యం. ఓకే, అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం 2019 యొక్క నేపథ్యం ఏమిటంటే ఆరెంజ్ ద వరల్డ్ జనరేషన్ ఈక్వాలిటీ స్టాండ్స్ అగేనెస్ట్ రేప్ అనేటటువంటి నేపథ్యం. నెక్స్ట్ వన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే MCAP 10,00,000 కోట్లు దాటినటువంటి మొదటి భారతీయ సంస్థ ఏమిటి? ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ దీనిలో 10,00,000 కోట్లు దాటిన మొదటి భారతీయ సంస్థ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ. నెక్స్ట్ వన్, 27వ ఏకలవ్య అవార్డు 2019 భారత వెయిట్ లిఫ్టర్ను సత్కరించారు. ఆన్సర్, జిల్లి దాల బెహరా అనేటటువంటి భారత వెయిట్ లిఫ్టర్ను
సత్కరించారు 27వ ఏకలవ్య అవార్డు 2019తో. జిల్లి డాల బెహరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజస్థానీ బంకమట్టితో క్యాటలిక్ కన్వర్టర్ను అంటే ఉత్ప్రేరక కన్వర్టర్ను అభివృద్ధి చేసినటువంటి పరిశోధకులు ఏ సంస్థకు చెందినవారు? ఆన్సర్ ఐఐటి జోధ్పూర్ సంస్థకు చెందినవారు. నెక్స్ట్ 2019 నవంబర్ 26వ తేదీన జరుపుకున్నటువంటి జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్నారు? ఆన్సర్ వర్గీస్ కురియన్ వీరి యొక్క జయంతిని పురస్కరించుకుని జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు? భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 26వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ రాయల్ ఏరోనాటికల్ సొసైటీ ద్వారా హానరీ ఫెలోషిప్ ఆఫ్ ద సొసైటీ 2019 దక్కించుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? హానరీ ఫెలోషిప్ ఆఫ్ ద సొసైటీ 2019 దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే జి సతీష్ రెడ్డి గారు. నెక్స్ట్ వాటర్ స్టీవార్డ్షిప్ అండ్ ఇన్నోవేషన్ బాధ్యతాయుతమైనటువంటి ప్రపంచ నాయకత్వంతో ప్రణాళికబద్ధంగా నీటి నిర్వహణ సంరక్షణ అనే నేపథ్యంతో 8వ వాటెక్ 2019 సమావేశం ఎక్కడ జరిగింది? దీన్ని మళ్ళీ చెప్తున్నాను. వాటర్ స్టీవార్డ్షిప్ అండ్ ఇన్నోవేషన్ బాధ్యతాయుతమైన ప్రపంచ నాయకత్వంతో ప్రణాళికబద్ధంగా నీటి నిర్వహణ సంరక్షణ అనే నేపథ్యంతో 8వ వాటెక్ 2019 సమావేశం అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ టెల్ అవివాలో జరిగింది. టెల్ అవివా ఇజ్రాయెల్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం ఫైర్ అండ్ ఫర్గెట్ అని పిలిచేటటువంటి క్షిపణులను ఏ దేశం నుంచి భారత్కు తీసుకుంది? అంటే ఏ దేశం నుంచి భారత్ తీసుకుంది? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశం నుంచి భారత్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తొలి పింక్ బాల్ టెస్ట్ సిరీస్ను భారత పురుషుల టీంతో ఆడిన దేశం ఏమిటి? తొలి పింక్ బాల్ టెస్ట్ సిరీస్ను భారత పురుషుల టీంతో ఆడిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 439 ఇన్నింగ్స్లోనే 70 సెంచరీలు సాధించి అత్యధిక శతకాల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించినటువంటి జాతీయ సేంద్రియ ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సోనేపట్ హర్యానాలో జరిగింది. నెక్స్ట్ ఆహార ధాన్యాలు చక్కెరలను ప్యాక్ చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగించాలని ఇటీవల కేబినెట్ ఆమోదించింది? ఆన్సర్ జనపనార. జనపనార పదార్థాన్ని ఉపయోగించాలని ఇటీవల కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. నెక్స్ట్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు కోసం ఏ రెండు దేశాలు ఒప్పందాన్ని చేసుకున్నాయి? ఆన్సర్ భారత్ మరియు సౌదీ అరేబియా దేశాలు. ఈ రెండు దేశాలు కూడా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి కోసం ఈ రెండు దేశాలు కూడా ఒప్పందాన్ని చేసుకున్నాయి. నెక్స్ట్ 2023 జరగబోయేటటువంటి హాకీ ఫెడరేషన్ పురుషుల హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లను ఈ మ్యాచ్లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ భారతదేశం. భారతదేశంలోని ఒడిశా. నెక్స్ట్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించినటువంటి వాయు నాణ్యత సూచీని లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ సమీర్ అనేటటువంటి యాప్ను ప్రారంభించింది.
ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి, అలాగే పీడిఎఫ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.